సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఈవినింగ్ ఉమాశంకర్ రెడ్డి భార్య ఏమన్నా మమ్మల్ని పరమేశ్వర్ రెడ్డి అని వచ్చి లెక్క తీసుకొని చంపేశారని చెప్పారు, మమ్మల్ని కొడతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి అసలు వాళ్ళు మహిళలు మొత్తం మళ్ళీ ఇంకోటి మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏమన్నా వాళ్ళ వలన వీళ్ళ పిల్లలు వాళ్ళని చంపారని చెప్తా ఉన్నారు. అసలు ఏంది, అసలు ఏంటి దీంట్లో ఉన్న ఇదేంటి? మరి అవినాష్ రెడ్డి అంతటి పెద్ద ఆరోపణలో కుటుంబాల మీద అందులో ఉన్నటువంటి హత్య గావించబడినటువంటి వివేక అని హత్య చేసినటువంటి వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇంతటి ఆరోపణలు ఏంటి? సార్ మొత్తానికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక ట్రయాంగిల్ లాగా నడుస్తా ఉంది. ఎవరైతే దస్తగిరి అవినాష్ రెడ్డి లేదా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్నారని చెప్పడం, వీళ్ళేమో మహిళలకు మహిళా సంబంధాల నేపథ్యంలో వివేకానంద రెడ్డిని దస్తగిరి ప్రమేయంతో లేదా దస్తగిరి ని సపోర్ట్ తీసుకొని గజ్జల ఉమాశంకర్ రెడ్డి సునీల్ కుమార్ యాదవ్ చంపాడని చెప్పడం, వీళ్ళేమో మళ్ళీ అటు తిరిగి తిరిగి ఈ మొత్తము ఈ ఇష్యూ వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క క్యారెక్టర్ ని, వాళ్ళ యొక్క వివేకానంద రెడ్డికి ఉన్నటువంటి క్యారెక్టర్ ని తగ్గించడం, దీని ద్వారా భవిష్యత్తులో వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరికన్నా రాజకీయ ప్రవేశం దొరకకుండా చేయడం అన్నటువంటిది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది అన్నది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయంగా ఉంది. మొత్తానికి వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క క్యారెక్టరు చనిపోయిన తర్వాత ఒకవేళ తెలిస్తే కొద్ది రోజులకో లేదా అంతకు ముందో తెలిసి ఉండాలి. మళ్ళా ఇప్పుడు అంటే హత్య జరిగినటువంటి 4 సంవత్సరాలకు ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ కొంత చర్చనీయాంశమైంది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి చూస్తోంది. ఎవరైతే ముద్దాయిలుగా లోపల ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను ఎందుకు లాగాలి చూస్తోంది, అది మహిళలను ఎందుకు లాగాలి చూస్తోంది. ఒకవైపు హత్యకు గురైనటువంటి వివేకానంద రెడ్డి, హత్య చేయబడ్డటువంటి లేదా హత్య చేయబడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అందరినీ మానసికంగా ఒకేసారి దీంట్లో ఒకరిని రాజకీయంగా కావచ్చు, ఒకరిని క్యారెక్టర్ అనాలిసిస్ ప్రకారంగా చేయడం, మరొకరి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క క్యారెక్టర్ ను దిగజార్చే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇది చాలా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని కడప జిల్లాలో ఎదుర్కొంటున్నారని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. అసలు ఇక్కడ అంటే భాస్కర్ రెడ్డి లేదా అవినాష్ రెడ్డి అరెస్టు అనేటువంటిది వచ్చిన తర్వాత వారు చాలా ఎలిగేషన్స్లోకి వెళ్తూ ఉన్నారు, అంటే అలా అని వాళ్ళని వీళ్ళని అని చెప్పని చెప్తూ ఉన్నారు. మరి అసలు ఇక్కడ సునీల్ యాదవ్ మీద ఒక రకమైనటువంటిది, ఉమాశంకర్ రెడ్డి మీద ఒక రకమైనటువంటిది, దస్తగిరి మీద ఇంకో రకమైనటువంటిది, ఎవరైతే హత్యలో పాల్గొన్నటువంటి వాళ్ళందరి మీద విభిన్నమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకని ఇప్పుడు ఎర్రా గంగిరెడ్డి ఒక్కడు ఇంకా బెయిల్ మీద బయట ఉన్నట్లున్నాడు, తను అసలు ఆత్మ, మరి వైఎస్ వివేకాకి ఆత్మ అతను. మరి అసలు ఈ సిరీస్లో ఎందుకని అలాంటి ఇది జరుగుతుందంట, వాళ్ళందరి మీద ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు? మొన్నటి వరకు దస్తగిరి మీదనే లేదా సిబిఐ మీదనే లేదా సునీత, సునీత భర్త రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అన్న శివప్రకాష్ రెడ్డి మీదనే ఒకవైపు ఆరోపణలు వచ్చాయి సార్. అవినాష్ రెడ్డి వైపు నుంచి కానీ, భాస్కర్ రెడ్డి వైపు నుంచి కానీ, వాళ్ళ లాయర్ల ద్వారా జరిగినటువంటి అఫిడవిట్స్ లలో కానీ, కానీ కొత్తగా సునీల్ కుమార్ యాదవ్ వాళ్ళ తల్లిని, మళ్ళీ ఇప్పుడు గజ్జల ఉమా మహేశ్వర్ రెడ్డి వాళ్ళ భార్యని కూడా దీంట్లో లాగడం వెనుక ఈ కేసును ప్రొలాంగ్ చేయడానికి లేదా వివేకానంద రెడ్డి యొక్క క్యారెక్టర్ ని, మనం ముందు కూడా అనుకున్నట్లుగానే వివేకానంద రెడ్డి క్యారెక్టర్ ని రాజకీయంగాను ఈ కేసులో పరంగాను వీక్ చేయడానికి ఉన్నటువంటి అంశంగా కొంతమంది భావిస్తున్నారు సార్. వివేకానంద రెడ్డి అనుచరులు, వివేకానంద రెడ్డి అభిమానులు ఈ అంశంలో చాలా కలత చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముందు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన నాటికి లేదా చనిపోక ముందు దుర్మార్గుడైతే మీరు ఎందుకు ముందు ప్రశ్నించలేదు, మీరు ఎందుకు వెనకేసుకొని వచ్చారు, ఈ రోజు ఎందుకు ప్రశ్నించాల్సి వస్తుంది? ఒకవేళ నిజంగా వైఎస్ వివేకానంద రెడ్డికి అటువంటి రిలేషన్స్ ఉంటే ఈ రోజు వాటిని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మరి ముందు బయట ఎందుకు పెట్టలేదు అన్నటువంటి కోణంలో కూడా కడప జిల్లాలో చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సార్. ఓకే, అసలు శ్రీనాథ్ అసలు అటువంటి వ్యక్తేనా ఆయన మీద అన్ని ఆరోపణలు? అజాత శత్రువు అంటారు మనం ఎప్పుడైనా, నేను అతను రిపోర్టింగ్లో ఉన్నప్పుడు, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు లేదా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చూసాం, ఎప్పుడు ఆయన మనిషి ఒక చాలా పాలిష్గా తల దించుకొని తప్పితే ఆయన ఎక్కడ దూకుడుగా కనపడేటువంటి వ్యక్తి కాదు. మరి అటువంటి వ్యక్తి మీద ఇన్ని ఆరోపణలు, ఇన్ని అసలు ఎలా
అంటే వ్యక్తి అంటే అక్కడ ఏమైనా సపరేట్ కోణం ఏమైనా ఉంటుందా పులివెందుల్లో ఏంటి? సార్ ఈ విషయాన్ని మనం వివేకానంద రెడ్డి యొక్క క్యారెక్టర్ మీద జరుగుతున్నటువంటి చర్చలో మనం ప్రధానంగా గతాన్ని చూడాల్సి వస్తుంది సార్. అయితే గతంలో వైఎస్ వివేకానంద రెడ్డిపై ఎలాంటి సెక్సువల్ హరాస్మెంట్స్ కానీ ఇంకొక రకమైనటువంటి ఆరోపణలు కానీ కేసులు నమోదు కానీ లేవు సార్. మనం ఇప్పుడు గోరంట్ల మాధవ్ కావచ్చు లేదా అంబటి రాంబాబు కావచ్చు లాంటి అనేక మంది ఆడియోలు వీడియోలు పబ్లిష్ అవుతున్నటువంటి జనాలలో బాగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యాలు ఇప్పుడు కనిపిస్తూ ఉంటే వివేకానంద రెడ్డి అలాంటి కనీసం చిన్నపాటి ఇష్యూస్ కూడా కనీసం చిన్నపాటి పంచాయతీలు కూడా జరిగినట్లు నాకైతే గుర్తులేదు సార్. ఓకే రైట్. అంతకుముందు ఎప్పుడు అటువంటి లేవు, చనిపోయిన తర్వాత ఇప్పుడు అట్లాంటి ఎక్కువ వస్తూ ఉన్నాయంటారు. మరి వారు చెప్తున్నట్టుగా, అవినాష్ రెడ్డి చెప్తున్నట్టుగా షమీము ఏంటి, ఆయన పేరు మార్చుకున్నాడు లేదా ఇవన్నీ అక్బర్ అని ఆయన పేరు ఏంటి అది ఆగోళ? ఇక్కడ మనం ఒక సీరియస్ విషయాన్ని ఒకటి మనం గుర్తు చేయాల్సి ఉంటారు సార్ మహాటీవీ ప్రేక్షకులకు. ఒకవేళ వివేకానంద రెడ్డి పేరు మార్చుకొని షమీం అనే మహిళను రెండో వివాహం చేసుకున్నటువంటి నేపథ్యం నిజమే అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు లేదా గుండెపోటు అని చిత్రీకరించబడినప్పుడు తర్వాత జరిగినటువంటి పరిణామాలలో వివేకానంద రెడ్డిని ముస్లిం ప్రాతిపదికన మత ప్రాతిపదికన ఎందుకు ఖననం చేయలేదు, ఎందుకు క్రిస్టియన్ పద్ధతిలోనే వైఎస్ వివేకానంద రెడ్డిని ఖననం చేశారు, అది కూడా వైఎస్ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ప్లేస్లలోనే ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నటువంటి కోణాన్ని మనం ఈరోజు గుర్తు చేయాల్సి ఉంటారు సార్. కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చాం అంటే కామన్ గా ఎవరైనా మతం మారినప్పుడు చనిపోయిన తర్వాత మతం మారినటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆ మతాన్ని గౌరవించేటటువంటి పద్ధతిలో ఆ మత విశ్వాసాలను దెబ్బతీయకోకుండా ఉండటానికి ఆ మతానికి సంబంధించినటువంటి శాస్త్రాల ప్రకారమే ఖననం చేస్తారు సార్. ఇప్పుడు హిందువులు కూడా క్రిస్టియన్స్ గా మారినటువంటి నేపథ్యంలో క్రిస్టియన్ పద్ధతిలోనే వారిని కార్యక్రమాన్ని చివరి కార్యక్రమాన్ని చేస్తారు. మరి వివేకానంద రెడ్డి మైనార్టీలుగా ముస్లింగా మారినటువంటి నేపథ్యం ముందే తెలిసినటువంటి కుటుంబ సభ్యులు ఎందుకు మరి ఆ విధమైనటువంటి చేయలేదు, అంటే ముస్లింస్ యొక్క మత మీద వీళ్ళకు విశ్వాసం లేదా, లేదంటే ఆ రోజు దాచిపెట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి అన్నటువంటివి కూడా అటు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అటువైపు వారి నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉందని వైఎస్ వివేకానంద రెడ్డి అనుచరులు కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి రాబోతా ఉంది సార్. సరే ఒకసారి అసలు జగన్మోహన్